నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీకి అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, బనియాలు అంటే వైశ్య సామాజిక వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో కూడా బ్రాహ్మణులు, బనియాలు హిందుత్వ సెంటిమెంట్తో బీజేపీకి ఓటేస్తూ ఉంటారు. కాకపోతే ఉత్తర భారతంలో ఈ రెండు కులాలు కాస్త ఎక్కువగా బీజేపీని అభిమానిస్తారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి మురళీధర్ రావు బ్రాహ్మణులు, బనియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో ఓ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులు అంటూ నోరు జారారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, అందుకే మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ బనియా పార్టీగా పిలుస్తుందని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. అంతలోనే సర్దుకుని బీజేపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందని కవర్ చేశారు. అయితే బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులో ఉన్నారని, ఆ రెండు వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడతామని, వారికి అండగా ఉంటామని అర్థం వచ్చేలా మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మురళీధర్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను ఆ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని ఆయన విమర్శించారు. కాగా తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్ రావు ఎదురుదాడి చేస్తున్నారు. కాగా బీజేపీ నేతలు అహంకారంతో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారని, మేం కన్నెర చేస్తే కాసేపాటి చిత్తుగా ఓడిపోతుందని బ్రాహ్మణ బనియా సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తంగా బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులని, మేం ఎన్ని విధవ పనులు చేసినా తమకే ఓటేస్తారనేలా మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో దుమారం చెలరేగుతోంది.